Distinguished colleagues of mine sitting on the dais, all the officers of the traffic branch, the app developers from Empower and Mother Technologies, especially my good friend Mr. Nataraj, all staff and officers of traffic branch, members of the media. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా మారడంలో ఇంకొక అడుగు ముందుకు వేయడము టెక్నాలజీలో, ఇది హైదరాబాద్ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి సిటిజను ఇంటర్ఫేస్ ట్రాఫిక్ పోలీస్తో అవుతారు. ప్రతి వారు కూడా రోడ్ మీదకి వచ్చినప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. వాళ్ళకున్న సమస్యల్ని కమ్యూనికేట్ చేయాలి, సమస్యల్ని తీర్చాలి ఇన్ పార్ట్నర్షిప్ విత్ పోలీస్ అని చెప్పి కూడా ఎప్పుడు ఆలోచిస్తుంటారు. ఈరోజు మనం లాంచ్ చేసినటువంటి యాప్స్, ఈ టెక్నాలజీలో వస్తున్నటువంటి రెవల్యూషన్కి అనుగుణంగా ఈ మొబైల్ టెక్నాలజీస్ మనం ప్రజలకు చేరువ అవ్వడానికి ట్రాఫిక్ పోలీసు సేవలు మరింత ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడతాయనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది. వెన్ ఎ పర్సన్ ఈజ్ మొబైల్ ఆన్ హీస్ వెహికల్, వెన్ హీస్ మొబైల్ ఆన్ హీస్ ఫుట్ ఇన్ ద ఆన్ ద స్ట్రీట్, ది ఓన్లీ టెక్నాలజీ దట్ హీ హ్యాస్ విత్ హిమ్ ఈజ్ ద మొబైల్ ఫోన్. ఆ ఫోన్ ద్వారా ఏ రూట్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంది అని తెలుసుకోవడానికి ఒక లైవ్ సిచ్యువేషన్, ఏ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఏ రూట్లో తక్కువగా ఉంది, ఏ రూట్లో ట్రాఫిక్ కంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది మనం ఒక సిటిజన్కి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం ద్వారా వారు ఏ రూట్ తీసుకెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, తన గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటి ప్లాన్ చేసుకోవడానికి మనం సిటిజన్ని ఎంపవర్ చేస్తున్నట్లు. అంటే తనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం ద్వారా ప్రతి రోడ్ యూజర్ కూడా రియల్ టైంలో తను ప్లాన్ చేసుకొని తన గమ్యాన్ని చేరడానికి తనకు అనువైనటువంటి పద్ధతిలో, అనువైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ఇది సుగమనం చేస్తుంది. కాబట్టి ఇది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, వాళ్ళ యొక్క ఉపయోగకరం దృష్ట్యా ఇట్స్ ఎ వెరీ సిటిజన్ ఫ్రెండ్లీ యాప్ అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నట్లు. అట్లాగే ఆటో ఎంగేజ్ చేసిన ప్రతిసారి కూడా సిటిజన్ మనసులో ఉన్నది, ఇతను 30 రూపాయలు అంటున్నాడు, నిజంగా ఇది 30 రూపాయల 20 రూపాయలు అవుద్దా, 50 రూపాయలు అవుతుందా, ఐఎమ్ ఐ గెటింగ్ చీటెడ్ అనేటటువంటి ఒక డౌట్ ప్రతి సిటిజన్లో కూడా వస్తుంది అన్నట్లు. ఎందుకంటే మనం ప్రతిరోజు సేమ్ నుండి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళడానికి మనకు ఎంత ట్రాఫిక్ ఫెయిర్ అవుతుంది అని చెప్పడానికి ఒక సాధ్యము, ఒక మాధ్యమం అనేది మనకు ఒక మీడియం అనేది ఇప్పటి వరకు లేకుండే ఆ మాధ్యమాన్ని మనం ఈ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్ యూజర్స్ అందరికీ కూడా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. హీ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఓకే, దిస్ ఆటో డ్రైవర్ ఈజ్ హానెస్ట్, ఈజ్ జెన్యున్, నిజంగా అతను అడిగినటువంటి ఫెయిర్ రియలిస్టిక్గా ఉంది, అతనితో మనము నెగోషియేట్ చేయాల్సిన అవసరం లేదన్నటువంటి ఒక నమ్మకం ఉంటుంది అన్నట్లు. జెన్యున్ ఆటో యూజ్ డ్రైవర్స్ చాలామంది ఉంటారు, వాస్తవంగా ఎంత అయితే అంతే చెప్పేవాళ్ళు, కానీ సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వాస్తవమో కాదో, రియలిస్టికో కాదో తెలియదు. కాబట్టి సిటిజన్గా మనం ఎప్పుడు కూడా అయ్యో అతను ఎక్కువ చెప్పాడమని ఒక ఆ డౌట్ ఎప్పుడు మనలో, ఆ లింగరింగ్ డౌట్ ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది అన్నట్లు. అలా కాకుండా ఈ యాప్ను మనం ప్రయోగించడం ద్వారా ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ అబౌట్ ఎ సోషల్ చేంజ్ ఇన్ ది ఎంటైర్ మిల్లు. ఈ ఆటో డ్రైవర్స్ హానెస్ట్గా ఉండడానికి, వాళ్ళు నిజమైన ఫేర్ చెప్పడానికి ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా కరెక్ట్ ఫేర్ చెప్తే వెంటనే ప్రజలు వస్తారు. ఆటో డ్రైవర్ అడగొచ్చు కూడా, మీ యాప్లో చూసుకోండి పోలీస్ వారు పెట్టినటువంటి ఫేర్ ఎంత ఉందో మీరు చూసుకో ఫర్ ది హానెస్ట్ ఆటో డ్రైవర్స్.
అట్లాగే ఆటో డ్రైవర్స్ తో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని కేర్ తీసుకోవడానికి కూడా ట్రాఫిక్ ఎప్పుడు కూడా ద క్లిక్ ఆఫ్ ఏ బటన్ ట్రాఫిక్ ఆఫీసర్స్ అవైలబుల్ అని చెప్పడానికి మొబైల్ యాప్ ఉంది అంటే మనకి ఏదైనా సమస్య వస్తే అతను ఆటో డ్రైవర్ మిస్బిహేవ్ చేస్తున్నాడన్నా లేదా మనం అనుకున్న పద్ధతిలో పోవట్లేదు రూట్ మార్చి వెళ్తున్నాడన్నా లాంగర్ రూట్లో తీసుకెళ్తున్నాడని ఇట్లా మనకి ఒక డౌట్ వచ్చినప్పుడు మనం పోలీస్ అధికారిని వెంటనే కాంటాక్ట్ చేయడానికి ఇది ఒక మాధ్యమం ప్రొవైడ్ చేశారు కాబట్టి తద్వారా ఇటు సిటిజన్స్కి కమ్యూటర్స్కి యూస్ఫుల్గా ఉండడమే కాకుండా మనం ఆటో డ్రైవర్సు ఒక నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవడానికి ఈ వ్యవస్థ వారందరినీ కూడా క్రమబద్ధీకరిస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇంకా మనం హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కానీ రోడ్డు వైడనింగ్ చేస్తూ పోతూ ఉంటాం కానీ పేవ్మెంట్స్ అంతా ఆక్యుపై అవుతూ పోతూ ఉంటాయి అన్నట్లు. అంటే వైడన్ చేసిన రోడ్డు పేవ్మెంటు ట్రాఫిక్ యూస్కి చాలా తక్కువగా ఉపయోగపడుతుంది, ఎక్కువగా ఎంక్రోచ్మెంట్స్ అవుతూ పోతుంటాయి. దానికి కారణం ఏంటంటే మనకి ఇంతవరకు కూడా మనం టెక్నాలజీని దాంట్లో వాడలేదు కాబట్టి. ఈ టెక్నాలజీని ఈరోజు ప్రతిరోజు కూడా మనం ఫోటోగ్రాఫ్స్ తీసి కేసెస్ ఫైన్స్ మనము టికెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి మనం ఎవ్రీడే వి గివ్ ది చలాన్, వి డోంట్ కలెక్ట్ ది ఫైన్ ఆన్ ద స్పాట్. కానీ వాళ్ళు ఈ సేవ మీ సేవ మిగతా మాధ్యమాల ద్వారా ఈ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ పోస్ట్ ఆఫీసెస్ ఆల్ ది స్టేషనరీ బ్యాంక్స్ ఎక్కడైనా బ్యాంక్ బ్రాంచెస్లో ఎక్కడైనా పే చేసే అవకాశం మనం ఇచ్చాం కాబట్టి మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ పేమెంటు వారందరూ కూడా పే చేయాల్సి వస్తుంది. పే చేయకపోతే వారి మీద కూడా మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులలో కేసులు పెట్టి వారికి శిక్ష పడే విధంగా జైలు శిక్ష పడే విధంగా చూడడం జరుగుతుంది. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే మనము డ్రింక్ అండ్ డ్రైవింగ్లో కన్విక్షన్స్ మనకి ఎలా వస్తున్నాయి అనేది మనం ఆలోచిస్తే మనం ఈరోజు టెక్నాలజీని వాడుతున్నాం కాబట్టి ఒక ప్రిసెషన్ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ టెక్నాలజీని వాడుతున్నాం కాబట్టి ఈరోజు జుడిషియరీని మనము కన్విన్స్ చేయగలుగుతున్నాం. రిపీట్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి నెలల తరబడి 3 నెలలు 4 నెలలు 5 నెలల వరకు కూడా జైలు శిక్ష వస్తుంది వాళ్ళందరికీ ఈరోజు. కాబట్టి వాళ్ళలో ఆ భయాన్ని అనేది మనం తీసుకురాగలిగాం, అది టెక్నాలజీ ద్వారానే సాధ్యమైంది. అలాగే ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ని తీసేయడానికి కూడా ఈ టెక్నాలజీ 100% ఉపయోగపడుతుంది. కొంతమంది షాప్ కీపర్స్కి జైలు శిక్ష పడ్డ రోజు ఆటోమేటిక్గా అందరూ కూడా నిజంగా నిష్పక్షపాతంగా ఇంపార్షియల్గా మనము చట్ట ప్రకారము చట్టాన్ని అమలు చేస్తున్నానంటున్న ఒక నమ్మకం ఆ జుడిషియరీలో మనం తీసుకొచ్చిన రోజు డెఫినెట్గా రిపీట్గా ఎవరైతే మళ్ళీ ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్ చేస్తున్నారో వాళ్ళకు తప్పనిసరిగా జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి నమ్మకం ఉంది మనకి. ఈ విధంగా ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని కనుక్కోవడానికి టెక్నాలజీ అనేది ఈరోజు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చూస్తే డెవలప్డ్ కంట్రీస్లో అడ్వాన్స్డ్ సిటీస్లో ఎక్కడ కూడా రోడ్ల మీద పోలీస్ మెన్ ఉండరు, టోటల్గా టెక్నాలజీ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వయలేషన్ చేస్తే క్షణాల్లో పోలీస్ వస్తుంది, వెంటనే క్యాచ్ చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ అన్నట్లు. ఇక్కడ కూడా ఆ రోజు రావాలని అలాంటి టెక్నాలజీ వాడాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు ఇంకా టెక్నాలజీ సావి కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ రెండు మొబైల్ యాప్స్, ఒకటి సిటిజన్ పర్స్పెక్టివ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి పాస్ చేయడం, వాళ్ళకి ఆటోస్ ఇలాంటి సమస్యలు ఏది ఉన్నా కానీ వాళ్ళని పరిష్కరించుకోవడం కొరకు ఈ మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడం, అట్లాగే సిటిజన్కి ఇన్ఫర్మేషన్ ఈ ఆటో ఫేర్స్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా దీని ద్వారా ఈ చాలాను కానీ ఇంకా వేరే ఏ విషయాలైనా కానీ ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఒకటే యాప్ ఉండాలి ట్రాఫిక్ పోలీస్కి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకటే యాప్ ద్వారా ప్రజలకు ఇంటర్ఫేస్ పెట్టడం ద్వారా అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఇంకేమి ఐడియాస్ వచ్చినా ఇంకేంటి డెవలప్మెంట్స్ వచ్చినా మొత్తం కూడా ఈ యాప్ని మనం పాపులరైజ్ చేసి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కమ్యూటర్స్ అంతా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకునేట్టుగా చూసుకొని అందరూ కూడా దీన్ని వాడడం ద్వారా ఒక ప్రజలకి సంతృప్తికరమైనటువంటి సేవలను మనం అందించడం, ఒక సిటిజన్ ఫ్రెండ్లీ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను మనం ఏర్పరచడం, తద్వారా ఇది క్రమశిక్షణ అనేది ఒక సిటిజన్స్లోనే కాకుండా ఒక రోడ్ యూజర్స్లోనే కాకుండా ఆటో వాళ్ళలోనే కాకుండా పోలీస్ వ్యవస్థలో కూడా ఈ క్రమశిక్షణ తీసుకురావడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. దాంట్లో భాగంగానే మనం గతంలో ఈ చెస్ట్ మౌంటెడ్ కెమెరాస్ పెట్టడం, తద్వారా పోలీస్ అధికారులు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రతిరోజు ఎక్కడ మనము వైలేట్ చేసే సిటిజన్ని ఆపినా కానీ వెంటనే ఆర్గ్యుమెంట్స్
తర్వాత చాలా బీపీ పెరిగేటటువంటి సిచ్యువేషన్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ కెమెరాలు పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా సిటిజన్స్ డిసిప్లిన్డ్ అయిపోయారు, పోలీస్ అధికారులు కూడా డిసిప్లిన్డ్ అయ్యారు. ఈ విధంగా ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి రానున్న కాలంలో మరింత టెక్నాలజీస్ వాడాలి అని చెప్పేసి, ఈ టెక్నాలజీ చాలా అద్భుతమైంది. మొబైల్ టెక్నాలజీ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే, ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ది డే. అండ్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ వింగ్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ షుడ్ గెట్ ఇన్ టు దిస్ మొబైల్ టెక్నాలజీ యాప్స్ అండ్ దెన్ బీ ఇన్ టచ్ విత్ ద సిటిజన్స్, కమ్యూనికేట్ విత్ దెమ్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ డెలివర్ ది సర్వీసెస్ అట్ ది క్లిక్ ఆఫ్ ఎ బటన్. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద గోల్. అండ్ టెక్నాలజీ విల్ యాక్ట్ యాజ్ అ ఫోర్స్ మల్టిప్లయర్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ టు ది పోలీస్ ఆఫీసర్స్. ఈ విధంగా ఈ రెండు యాప్స్ డెవలప్ చేయడానికి పూనుకున్నటువంటి హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ అధికారులందరినీ కూడా, ఎవరు కానిస్టేబుల్స్ నుంచి, కానిస్టేబుల్ అధికారుల నుంచి, అందరూ హోంగార్డ్ అధికారుల నుంచి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత ఇది నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ చేసాం. తర్వాత కంప్లీట్గా ఒక లాస్ట్ 3 మంత్స్ నుంచి మనం ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ కూడా బీటా యూనో ట్రయల్ బేసిస్ మీద మనము ఈ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక అందరి యొక్క సమన్వయంతో, ఇన్వాల్వ్మెంట్ తోటి, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి, కొంతమంది పబ్లిక్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ యాప్ డెవలప్ చేయడం జరిగింది. ఇట్లాంటి యాప్ తీసుకొచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ మిస్టర్ జితేందర్ అండ్ ఆల్ హిస్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఫర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాప్స్ ఇన్ అమాంగ్ ఆల్ ది యాప్స్ దట్ ఆర్ లాంచ్డ్ ఇన్ హైదరాబాద్ సిటీ అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి సిటిజన్కి ఉపయోగపడేటటువంటి యాప్ ఇది. దీన్ని మీరు యూజర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసు మన ప్రజలకు నచ్చే విధంగా దీన్ని ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ పోతూ వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా దీంట్లో పెట్టడం ద్వారా దిస్ విల్ బి ది మోస్ట్ పాపులర్ యాప్ ఆన్ ఎనీ గివెన్ డే ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి మీకు నేను మనవి చేస్తూ, ఈ టెక్నాలజీస్ డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంపవర్ అండ్ ఆల్సో ది మదర్ టెక్నాలజీస్ మిస్టర్ నటరాజ్ అండ్ వాట్స్ యువర్ గుడ్ నేమ్ అండ్ ది టీమ్, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ క్రియేటివ్ అండ్ ఇట్స్ ఆల్సో కంప్లీట్లీ యూనో స్టేక్ హోల్డర్ ఓరియంటెడ్. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు సీ దిస్ అప్లికేషన్ అండ్ ఐ విష్ ది ట్రాఫిక్ బ్రాంచ్ ఆల్ ద బెస్ట్. మీరు చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలలో ఇది ఇంకొక ప్రయత్నం. మనం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఛాలెంజ్ స్పాట్ కలెక్షన్ అనేది స్టాప్ చేయడం అనేది ఒక రెవల్యూషనరీ ఐడియా. ఆ ఐడియాని మీరు ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మొత్తం భారతదేశంలోనే మిగతా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్స్కి ఒక ఆదర్శంగా ఈరోజు నిలబడ్డారని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీసులో ఉన్న ట్రాఫిక్ అధికారులకి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. నేను దీని గురించి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎన్నో అప్లికేషన్ ఈ ఛాలెంజ్ ఎన్నో రెవల్యూషనరీ స్టెప్స్ తెస్తున్నారు. ఇంకా రానున్న కాలంలో మొత్తం వరల్డ్ ఓవర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఆకలింపజేసుకొని మీరు మన హైదరాబాద్ సిటీ పోలీసులో, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్లో దేశంలో అగ్రస్థానంలో ఉంచాలి అని చెప్పేసి నేను జితేందర్ గారిని, వారి టీం మెంబర్స్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.